ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మేషరాశి. ఈ రోజున మేషరాశి వారికి జన్మరాశిలో చంద్రకేతుల యొక్క చార కలగటము, అలాగే సప్తమంలో శని రాహుల యొక్క చార, ద్వితీయంలో కుజుడి యొక్క చార ఇత్యాది గ్రహస్థితి మూలకంగా ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి, భరణి నక్షత్రం వారికి ఈ రోజున కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. అలాగే వాహనం నడిపేసేటప్పుడు వీలైనంత వరకు కొంచెం బాగా మంచి జాస్తితో నడపండి, అంతే తప్పితే మితిమీరిన వేగము ఇత్యాదివన్నీ ఈ రోజున మేషరాశి వారికి కలిసి రాదు. ఆ తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశిలో ఉన్న మన నక్షత్రాలు చూసుకుంటున్నప్పుడు కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ రోజున మృగశిర నక్షత్రం స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి స్వల్పంగా ఆరోగ్య విషయాల పట్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. అలాగే విదేశీయాన ప్రయత్నాల గురించి, స్లాట్స్ బుకింగ్ గురించి కానీ లేక వీసా ప్రయత్నాలు కానీ ఈ రోజున ఫలించే అవకాశాలు వృషభరాశి వారికి కలుగుతుంది. అలాగే సంతాన మూలకంగా కూడా వీరికి అన్ని విధాలుగా సంతోషంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి మిథునం. నేడు మిథున రాశి వారికి వారి యొక్క జన్మరాశిలో గురువు, రవి, బుధ గ్రహాల చార వల్ల వీరికి అదనపు బాధ్యతలు కొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే డెప్యుటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళటం కానీ లేక వేరొక వ్యక్తుల యొక్క కార్యక్రమాలు, పనులు వీరిపైన పట్టడం కానీ ఇచ్చేదని జరిగే అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఈ రోజున కలగవచ్చు. అలాగే సంతానం యొక్క విద్య గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ అధిక మొత్తంలో ఈ రోజున మిథున రాశి వారు ధన వ్యయం చేస్తారు. ఆరుద్ర నక్షత్రం వారు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కటక రాశి వారికి వారి యొక్క ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఎందుకంటే ప్రయాణంలో వస్తు చౌర్యం కానీ ధన చౌర్యం కానీ కలిగే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే విదేశాల గురించి చేసే ప్రయత్నాలు, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ దగ్గర వారికి ఈ రోజున కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం కొంచెం బాగా తీవ్రంగా కష్టపడితే కానీ సత్ఫలితాలు సాధించలేరు కాబట్టి వారికి వీలైనంత వరకు కొంచెం కష్టపడితేనే సత్ఫలితాలు వస్తాయి. అలాగే వృత్తిపరంగా స్వల్పంగా అవరోధాలు ఉన్నప్పటికీ ఈ రోజున కర్కటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి కొన్ని తొందరపాటు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు తొందరపాటు అలాగే క్షణికావేశంలో కాకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సత్ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అలాగే స్వయం ఉపాధి పథకాల పట్ల లేక ఆ వృత్తులు చేసేవారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి ఈ రోజున అన్ని విధాలుగా ఆదాయపరంగా, సంఘంలో గౌరవం పరంగా అన్ని విధాలుగా క్షమకరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి కన్య. నేడు కన్యా రాశిలో నేటి ఉదయ లగ్నానికి చూసుకున్నప్పుడు మన గుళికాగ్రహం ఉండటము, అలాగే వారికి అష్టమంలో చంద్రకేతువులు ఉండటం వల్ల వీరికి ఆలోచన విధానంలో కొంచెం అవకతవకలు, అలాగే ఏ ఆలోచన సరిగ్గా లేకపోవటం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి హస్త నక్షత్రం వారు, చిత్త నక్షత్రం వారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వీలైనంత వరకు నూతన కార్యక్రమాలు, నూతన పెట్టుబడులకి దూరంగా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తొందరపాటు తనంతో మీరు ఎటువంటి ఆర్థికపరమైన విషయాలు చేపట్టకుండా ఉంటే ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారు నూతనంగా ఏదైనా భూమి కొనుగోలు చేయటం కానీ, అలాగే వ్యవసాయ భూమి పరంగా కానీ లేక ప్లాటింగ్ పరంగా కానీ నూతన ప్లాట్స్ కానీ అలాగే ఆస్తి కానీ చేకూర్చుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ప్రయాణాల మూలకంగా వీరికి మంచి లబ్ధి చేకూరేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ యొక్క తులారాశిలో ఉన్న వారికి ఈ రోజున ఆకస్మిక ధనలాభ సూచన కూడా ఉంది. తర్వాత రాశి వృశ్చికం. ఈ రోజున వృశ్చిక రాశి వారికి వీరు ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్న దానితో కొంచెం తృప్తి పడితే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం వారు
ఈ రోజున స్నేహితుల పరంగా ఏదైనా అగ్రిమెంట్స్ చేయటం కానీ ష్యూరిటీస్ కానీ ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే కనుక జ్యేష్ఠ నక్షత్రం వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే సంగీత కళాకారులు కనుక ఎవరైనా కనుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశులను వారికి ఈ రోజున సన్మాన యోగం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి ధనస్సు. నేడు ఈ యొక్క ధనస్సు రాశిలోని వారికి జీవిత భాగస్వామి పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. వారి గురించిన ఎక్కువగా ధనం వ్యయం చేయటం ఇచ్చేదవన్నీ చేసే అవకాశాలు ధనస్సు రాశి వారిని లాని వారు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే నూతన వాహనం కొనుగోలు చేయాలనే మీ ప్రయత్నం కూడా ఈ రోజున ఫలిస్తుంది. వ్యాపార పరంగా కూడా నూతన పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ లేక నూతన వ్యాపారపు ఆలోచనలు కానీ ఈ రోజున అధికంగా చేస్తూ ఉంటారు. దాంట్లో సత్ఫలితాలు సాధిస్తారు. అలాగే ఈ రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారికి వారి యొక్క పాత స్నేహితులు జ్ఞప్తికి రావటం, వారితో కలిసి విందు వినోదాల కాలక్షేపం చేసే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి మకరం. ఈ రోజున ఈ మకర రాశి యొక్క ఉద్యోగస్తులకి వారి యొక్క పైదికాల నుంచి కానీ లేక రాజకీయంగా కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. అలాగే మకర రాశిలోని స్త్రీలు పోషక ఆహారాలు కొంచెం లోపించడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారు ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా మీకు వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు అనుభవించడానికి క్షేమదాయకంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు మూలకంగా అనుకోని ప్రయాణాలు కొన్ని చేయవలసిన అవసరం మీకు కలిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాల వల్ల మీకు లబ్ధి చేకూరేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశిలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకి, యానిమేషన్స్ రంగంలో ఉన్న విద్యార్థులకి ఈ రోజున వారి యొక్క ప్రతిభకి గుర్తింపు లభించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఆ తర్వాత రాశి మీనం. నేడు మీనరాశి వారికి ప్రేమ, స్నేహం ఇత్యాది విషయాల పట్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దాని గురించి ఏదైనా వివరాలు మీ ఇంటి పెద్దలతో కానీ మీ యొక్క ముఖ్య స్నేహితులతో కానీ చర్చించి మీ నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీ స్వయం నిర్ణయాలు ఈరోజు అంతగా అనుకూలించదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి పెట్టుబడులు ఈరోజున మీనరాశి వారికి కలిసి రావు. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.